హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నా దగ్గరున్న నూనె గిన్నెలు, వాటి పనికొచ్చేవి పనికిరానివి ఎలా పనిచేస్తే బాగా పనిచేస్తున్నాయి లేదా అలా అని మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇదో రకం వెరైటీ. ఇది నూనె దోశల మీద చపాతీల మీద వేసుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇది కూడా నూనె. మనం గిన్నెలు, నూనె గిన్నెలు బాగా కారిపోతుంటాయి. ఇలాగా నూనె వేయగానే మనం లిక్విడ్ వేయగానే ఇలా కారిపోతుంటాయి. దాంట్లో ఇలా కారడానికి లేకుండా ఉన్నాయన్నమాట. ఇవి ఎలాగా అన్నది మీకు చూపిస్తాను. ఈ నేను ఈ రొట్టె వేసాను. దీంట్లో ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెతోటి ఈ నూనె చేసా ఉంది కదా, దీంతో ఈ పక్క నుంచి వస్తుంది. దీన్ని ఈ పక్క నుంచి, ఇదిగో ఇక్కడి నుంచి ఇది ఎలా వేయాలి, కింద కారకుండా ఉంటుంది చూడండి. వేసానా, ఒక చుక్క కూడా కారదు. ఓకేనా, పక్క నుంచి పడుతుందన్నమాట. మనకి నూనె గిన్నెలన్నీ అలా కారుతూ ఉంటాయి, అందుకోసం ఇవి తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తున్నాయి. ఓకేనా, ఈ మూడు కలిపి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఈ మూడు కలిపి 1000 రూపాయలు. ఇది నెట్లో తెప్పించాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆయిల్ స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది వండర్ చెఫ్ వాళ్ళది తెప్పించాను, కానీ డ్యామేజ్ వచ్చింది నాకు కొంచెం. ఇది మూత ఇలా అంటుంటే మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని రిపేర్ చేయడానికి చూస్తున్నాను అని అవ్వట్లేదు. ఇది కూడా అంతే, నూనె అస్సలు బయటికి పడటం లేదు. ప్రోడక్ట్ మాత్రం సూపర్గా ఉంది, ప్రోడక్ట్ మాత్రం సూపర్గా ఉంది. నూనె కారదు, బయటికి రాదనమాట, వచ్చిన లోపలికి వెళ్ళిపోతుంది. దీంట్లోకి సీసా మీద పడదు అస్సలు. ఇది ఇలాగైనా వాడుకోవచ్చు కదా అని ఇంకా నేను ఇలా వదిలేసాను అనమాట. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది గాజు. ఇవి ప్లాస్టిక్లోనే ఫైబర్ అంటారు చూసారా, అదో రకం గట్టితనం ఉంటాయన్నమాట. వాడి ఇలా పగల కొట్టి చూపించాడు, అసలు పగలలేదు, అసలు పగలదు. ఓకేనా, ఇది కూడా అంతే, నూనె బయటికి కారడం అంటూ ఉండదు, దీంట్లోనే ఉంటుంది. ఈ రెండు ఇక్కడ పెట్టుకున్నాను. ఇది దేవుడి దగ్గర కుందుల్లోకి వేయడానికి దానికి బాగుంటుంది కదా, అందుకోసం తీసుకున్నాను అన్నమాట. ఇదేమో దోశలు చపాతీలు అన్నిటి మీద స్ప్రెడ్ చేయడానికి బాగుంటుందని ఇది తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తున్నాయి ఇవన్నీ. మీకు వంటింట్లో అరలు తక్కువగా ఉన్నాయి అంటే ఈ ప్రోడక్ట్ ఒకటి బాగా పనిచేస్తుంది. సరే, ఇది ఇలా వచ్చేస్తుంది తీసుకోవడానికి. ఇది అమెజాన్లోనే చూపించాను, నాకు ఎగస్ట్రా ర్యాక్స్ కోసం అన్నమాట. అది అదొకటి. ఇవి కొన్ని రేట్లు గుర్తులేవు, మర్చిపోయాను. ఇది ఒకటి. మనకి వెనక పెట్టుకున్నది తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది వంట చేసేటప్పుడు, అందుకోసం ఈ ర్యాక్ ఉందనుకోండి. మనం చుట్టూత ఇది తిప్పుకుని మనకి ఏ వస్తువు కావాలో వస్తువుని వాడుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఇలా పెట్టుకోవడానికి ఇది ఓకేనా. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మనం ఎలా యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. ఇది ఒక ప్రోడక్ట్ బాగుంటుంది. నేను ఏవి బాగున్నాయి అన్నవి ఇప్పుడు చూపిస్తున్నాను అన్నమాట. ఇవి కొనుక్కోవచ్చు అన్నవి అన్నమాట. ఇవి ఇంకో ప్రోడక్ట్, ఈ వండర్ చెఫ్ వాళ్ళది. ఈ వండర్ చెఫ్ వాళ్ళది ఇది మిక్సీ. ఇది ఇది మిక్సీ. ఇది కూడా 2 జార్స్ ఇస్తాడు. ఇది 2 జార్స్, 2 బ్లేడ్స్. వీటి 2కి 2 మూతలు అన్నమాట. ఇవి మూతలు కూడా ఇస్తాడు. అంటే పచ్చడి చేసేసుకుని వేరే స్టోరేజ్ ఉండదు, దీంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది 2300, 2500 ఆఫర్ వచ్చినప్పుడు తీసుకున్నాను అమెజాన్లో నేను. ఇది కూడా ఈ ప్రోడక్ట్ కూడా సూపర్, మిక్సీ కన్నా బాగా పనిచేస్తుంది. పెద్ద పెద్ద పనిచేది కానీ పచ్చళ్ళు ఇలాంటివి చాలా బాగా పనిచేస్తుంది.
మన వంటింట్లో ఉండవలసిన వస్తువు ఇది. అంటే వాడేవాళ్ళు వాడకాన్ని బట్టి కూడా మన ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఫుల్గా వేసేసి ఎప్పుడు వాడకూడదు, ఎప్పుడు మిక్సీలో సగానికి వేసి ఆడాలి. అప్పుడు మనకి ఎక్కువ కాలం మన్నుతుంది ఏ వస్తువైనా. ఇది ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టే ర్యాక్స్ అన్నమాట. ఇది రెండు తీసుకున్నాను అన్నమాట. ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, బయట ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఒకటి, ఇంకో ర్యాక్ ఇక్కడ పెట్టాను. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి కూడా అంతే, మూడు అరలు ఉంటాయి ఇక్కడ. అదిగో చూడండి, పెద్ద అక్కడ పెట్టుకోవచ్చు, చిన్నవి సెకండ్ థర్డ్ మూడు స్టెప్స్ ఉంటాయి. ఇది ఇది మూడు స్టెప్స్ని మనం ఇలా వాడుకోవచ్చు అన్నమాట, వెనకున్న వస్తువుని కూడా ఈజీగా తీసుకోవడానికి అన్నమాట. ఈ ర్యాక్స్, ఈ ర్యాకులు రెండు, ఇది రెండు ర్యాకులది, ఇది మూడు ర్యాకులది అన్నమాట. మూడు స్టెప్పులు, ర్యాకులు కాదు, మూడు స్టెప్పులు, ఇది రెండు స్టెప్పులు. నాకు ఇవి చాలా అని చెప్పేసి ఇలా తెప్పించాను. ఈ గూడుల్లో వెనక్కి ఉండిపోతున్నాయి కొన్ని వస్తువులు, అందుకని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇలా, అందుకోసం అలా తెప్పించాను. నా వీడియోలో ఉండే కటర్స్ అన్నమాట ఇవి. ఇవి కూరగాయలు కట్ చేస్తాను, ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవి కట్ చేస్తాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కంపెనీది, ఇది పోయింది, ప్రెస్టేజ్ కంపెనీది. ఇది ఇది పోయింది, పేరు పోయింది, తోమి తోమి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇది కూడా కూరగాయలు పోసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒకటి ఇంకోటి రెండే ఇచ్చాడు దీనికి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒకటే చేస్తానులేండి, పెద్ద పెద్దది ఉంది దీంట్లో, పెద్ద ముళ్ళు ఉన్నది, బ్లేడ్లు ఉన్నది, అది వాడను, ఇది ఒకటే వాడతాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఏమన్నా ఉండిపోయినా వీటిల్లో తీసుకోవడానికి ఒక బ్లేడ్ ఇస్తాడు అన్నమాట, క్లీన్ చేయడానికి, తోమేటప్పుడు క్లీన్ చేయడానికి. దీంట్లో ఏం ఉండిపోవు అన్నమాట, అందుకోసం బ్లేడ్ ఇస్తాడు. ఇదన్నమాట చాలా ఉపయోగం. ఆడవాళ్ళకి ఇంట్లో ఉండాల్సిన వస్తువులు అన్నమాట, చక్క చక్క పని అయిపోతుంది. వాడితే, వాడకపోతే ఏది అవ్వదు. ఇది ఆయిల్ ఇలా పిండి చేసి స్ప్రెడ్ చేయాలన్నమాట దీన్ని. మళ్ళీ తిరిగేసి రెస్కిన కూడా అలాగే స్ప్రెడ్ చేయాలి పోసి. ఓకేనా?